నీతోనే కదా నేను మాట్లాడనేది మాడా. సరే సరే సరే, ఎంతమంది పిల్లలు? ఏం చదువుతున్నానన్నా? వాళ్ళు ఎవరు ఆడపిల్లలు అంటారా? నానా బయటికి రండి. మీ చెల్లెలే రా రా రా, బయటికి రా. ఏం చదువుతున్నారు? డిగ్రీ అయిపోయిందా? ఇయర్ అయిపోయిందా? మరెందుకు లోపలికి పోయినారు? చెల్లెలు అవుతారా? మన మనీ వాళ్ళ ఫ్రెండ్సా? ఏ ఊరు? కొంక రమాదేవి. నువ్వు ఉంటావు కదా, నాకు నిన్న చెప్తూ ఉంటావు కదా, ఎలా జరిగింది చెప్పు. అది సరేలే, నువ్వు లోపల కూర్చున్నావు కదా, నీకేమని అనిపించింది చెప్పు. వాళ్ళంతా దిగినాక సార్, నాకు అట్లా మొబ్బు కనిపించినట్లుందా? కొంచెంసేపు అట్లున్నాక మళ్ళా ఏమో తట్టుకున్నాను. ఏరే పాప బయటకు వచ్చిన పాప నన్ను దుంకొద్దన్నా కానీ నేను ఏమన్నా కానీ నేను దుక్కినా సార్. బయటకు వచ్చిన పాప దుంకొద్దన్నా కానీ నువ్వు మధ్యలో కూర్చున్నావు, యువతల కడ్డీ ఉంది, నేను ఆటో చూశాను. ఈ మూలే కదా నువ్వు ఉండేది, ఈ మూల ఉంది. యువతలు ఇద్దరు ఉన్న వాళ్ళు దుంకారు, కానీ యూతలు ఇద్దరు కూడా కాలిపోయినారు కదా. వాళ్ళు ఎవరు? ఎందుకు కాలిపోయినారు? వాళ్ళు ఎడం పక్కన ఉండారు సార్. వాళ్ళు ముగ్గురు దిగినాక మేము ఉండే వాళ్ళు ఇద్దరు కూర్చున్నాం సార్. అట్లా ఆటోలో మీరు దిక్కుండా కూర్చున్నారు? కూర్చున్నాం సార్. ముందర ఒక ఆమె పడతానే, ఆ అమ్మ ఏమో యాక్సిడెంట్ అయింది ఇట్లా బతుకుంటున్నప్పుడు ఆటో అని యాక్సిడెంట్ అయింది అని అరిచినాం సార్. అడుతానే ఈ పక్కన ఉండే వాళ్ళ ముగ్గురు అట్లా కింది పడినారు సార్. వాళ్ళు పడతానే మనం ఏమన్నా కానీ దేవుడు పెట్టినట్లు అవుతుంది అన్నాము సార్. ఏరే పాప దిగిన పాప వద్దులేస్తా ఏడవ లోపలే ఉండన్నా కానీ ఏమన్నా కానీ నేను దిక్కినా సార్. వీళ్ళు కాలిపోయినారు. వీళ్ళు కాలిపోయినారు సార్. వీళ్ళు కాలిపోయినారు, ముందర ఉండే ఆమె కాలిపోయింది సార్. వెనకలు ఉండేమో చూడలేదు సార్. నేను కాలిందంట నేను చూడలేదు సార్. వాళ్ళిద్దరూ ఒక కాలు ఇట్లా పెట్టి ఒక కాలు అర్థ కావడంతో తీసుకుంది. వీళ్ళు లోపల అట్లాగే ఉన్నారు కాబట్టి ఒకరు పెడితే లైన్ సర్క్యూట్ ఓపెన్ అవుతారు, క్లోజ్ అవుతుంది. రెండు కాళ్ళతో దుంకుతే ఎప్పుడు సమస్య ఉండదు. అంటే ఆ టైంలో అంత ఆలోచించారు కదా. ఈమె డెడ్ ఎండ్ ఉంది, ఈమె పక్కన రాడు ఉంది, ఈ పక్కన ఉన్న ఇద్దరు బర్న్ అయినారు, డ్రైవర్ పక్కన ఒక ఆమె బర్న్ అయిపోయింది, వెనకలున్న ఒక ఆమె బర్న్ అయిపోయింది. కుమార్ మీద నేను దుంకినా సార్. ఎట్లా దుంకినానో నాకే తెలియదు సార్. సో అది చేసి పన్నాక ఫెరించి ఒక 5 నిమిషాలకి అట్లా మెలక వచ్చింది సార్. మెలక వస్తే నీళ్ళు ఆడున్నారు, అరుచుకుంటూ పోతుంటే ఎవరైనా చిన్న చెట్లలో ఉండాలని. ఎవ్వరు రాలేదు సార్. ఉంటేనే కదా వచ్చేది. డిగ్రీనే కాలేదు కదా. ఇంకెక్కడ?